హలో హలో వ్యూవర్స్, సుధా మై ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనము వాఫిల్స్, ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడే ఫుడ్, అంటే కేక్ లాగా చేసుకోవడం. మరి కేక్ కాదు, ఇది వెరైటీగా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది యుఎస్లో చాలామంది చేసుకుంటారు. ఇది ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. దాంట్లో ఒక గుడ్డు ఇలా గిలకొట్టి పెట్టుకోవాలి. ఈ మైదాలో ఒక హాఫ్ స్పూను షుగర్ వేసుకోవాలి, ఒక చిటికెడు సాల్ట్ ఉప్పు, ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మొత్తం ఇది కలయబెట్టుకోవాలి. ఇది కలయబెట్టుకున్నాక ఇలా గుడ్డు గిలకొట్టుకున్న గుడ్డుని మనము ఆ మైదా పిండిలో మిక్స్ చేయాలి. దీంట్లో ఒక కప్పెడు పాలు కూడా పోసుకోవాలి. పాలు కూడా పోసి కొంచెం జారుడుగా కలుపుకోవాలి. దీంట్లో కరిగించిన బటర్, కరిగించిన బటర్ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలియబెట్టాలి. ఇది వాఫిల్ మేకర్. ఇది కొంచెం వేడి పెట్టుకోవాలి, వేడి చేసుకోవాలి. ప్లగ్ పెట్టి ఇలా ప్లగ్ పెట్టి కొంచెం వేడి చేసుకోవాలి. వేడైనాక మనం ఆ లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా, ఈ మోతాదులో ఉంటుంది. ఇలాగ కొంచెం జారుడుగా, మరీ పలుసగా కూడా చేసుకోవద్దు. ఇలా జారుడుగా చేసుకొని దాన్ని, ఇప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుందంటే ఇది వేడైపోయినట్టు. మనం ఈ పిండిని మనము మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత ఇందులో వేసుకోవాలి. దగ్గరగా ఇలా అమ్మేకర్లో మనం నింపుకోవాలి. కొంచెం కేక్ ఫ్లేవర్ లాగా, బిస్కెట్ ఫ్లేవర్ లాగా అలా మంచిగా బేకింగ్ అవుతుంది, అయి వస్తుంది. ఒక దాదాపు 10 మినిట్స్, అంత పట్టదు. బేక్ అయ్యేది ఏర్పడుతుంది మనకు, బేకింగ్ చేసుకోవాలన్నట్టు. ఇందులో మొత్తం ఫిల్అప్ చేయాలి. దాంట్లో ఫిల్అప్ చేసుకొని మనకు ఒకసారి చేయడానికి ఒక ఎగ్ ఒక కప్పు పిండి పడుతుంది. దానిలో కొంచెం బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్, ఒక హాఫ్ టీ అంటే హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోవచ్చు. మరి ఎక్కువ తీయగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు. అలాగ వేసుకొని మొత్తం మంచి కలియబెట్టి ఈ పిండిని ఇలా ఈ మేకర్లో పోయాలి. పోసి మూత పెట్టుకోవాలి. ఇలాగ మూత పెట్టి లాక్ చేయాలి. ఇలా తిరిగేస్తే ఉడుకుతుంటుంది. ఇది మనకు 5 మినిట్స్ ఇటు, 5 మినిట్స్ అటు, 10 మినిట్స్ పడుతుంది. ఇలా మోల్డ్ తిప్పుకుంటా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా కొంచెం లైట్గా కావాలంటే ఇలా కాల్చుకోవచ్చు, ఇంకొంచెం డార్క్ కూడా కాల్చుకోవచ్చు. ఇది దాదాపుగా అయిపోయింది. ఇంకొంచెం పెట్టుకోవాలనుకుంటే ఇంకొంచెం డార్క్గా చేసుకోవచ్చు. ఇది మేపుల్ సిరప్ కానీ హనీ కానీ ఏదైనా పెట్టుకొని తినవచ్చు, బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి.